నమస్కారం. ఈ కోవిడ్ సెకండ్ వేవ్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం విధించినటువంటి కోవిడ్ నిబంధనల దృష్ట్యా రాత్రి 10 నుండి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూను ప్రతి పట్టణాలలో కూడా అమలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ రోజు తిరుమల పట్టణంలో కర్ఫ్యూ అమలు ఏ విధంగా ఉంటుందనేటువంటి పర్యవేక్షించడానికి ఈరోజు తిరుమల పట్టణాన్ని సందర్శించడం జరిగింది. ఇంకా అక్కడక్కడ కొంతమంది హాస్పిటల్ పోయేవాళ్ళు వాళ్ళు చూస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేస్తూ 10 గంటల తర్వాత ఏ ఒక్కరు కూడా అత్యవసరమైతే తప్ప, అది కూడా హెల్త్ ఎమర్జెన్సీ అయితే తప్ప మాత్రమే బయటికి రావాలని దేని పట్ల వాళ్ళ యొక్క కుటుంబాల్లోనే వాళ్ళు ఈ కోవిడ్ ప్రికాషన్స్ తీసుకొని కోవిడ్ వ్యాప్తిని నిరోధించాలని చెప్పేసి ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్కారం. ఈ కోవిడ్ సెకండ్ వేవ్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం విధించినటువంటి కోవిడ్ నిబంధనల దృష్ట్యా రాత్రి 10 నుండి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూను ప్రతి పట్టణాలలో కూడా అమలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు తిరుమల పట్టణంలో కర్ఫ్యూ అమలు ఏ విధంగా ఉంటుందనేటువంటి పర్యవేక్షించడానికి ఈరోజు తిరుమల పట్టణాన్ని సందర్శించడం జరిగింది. ఇంకా అక్కడక్కడ కొంతమంది హాస్పిటల్ పోయేవాళ్ళు వాళ్ళు చూస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేస్తూ 10 గంటల తర్వాత ఏ ఒక్కరు కూడా అత్యవసరమైతే తప్ప, అది కూడా హెల్త్ ఎమర్జెన్సీ అయితే తప్ప మాత్రమే బయటికి రావాలని దేని పట్ల వాళ్ళ యొక్క కుటుంబాల్లోనే వాళ్ళు ఈ కోవిడ్ ప్రికాషన్స్ తీసుకొని కోవిడ్ వ్యాప్తిని నిరోధించాలని చెప్పేసి ప్రజలందరినీ విజ్ఞప్తి